నమస్కారం అండి. డాక్టర్ అరవింద్ ఆర్థోడాంటిక్ అండ్ డెంటల్ క్లినిక్కి మీకు అందరికీ స్వాగతం. మనం ఎదుర్కొనేటటువంటి చాలా రకాలైన దంత సమస్యలకు మూలం దంతక్షయం. దీనినే టీత్ క్యావిటీస్ లేదా టూత్ డీకే లేదా పన్ను పుచ్చిపోవడం అని కూడా అంటుంటారు. పన్ను పుచ్చిపోవడం అనేది ఎప్పుడు చిన్న చిన్న నల్లని చుక్కలలాగా మొదలయ్యి క్రమక్రమంగా పక్క వైపుకి వ్యాపించి విస్తరించి పన్నును పూర్తిగా తినేస్తుంది అన్నమాట. సరైన సమయంలో కానీ దంతక్షయాన్ని చికిత్సల ద్వారా సరిచేయకపోతే తీవ్రమైన పన్ను నొప్పి రావడము, చీమ్ పట్టడము, ముఖం మీద వాపు రావడము, సిస్ట్లు లేదా ట్యూమర్స్ వంటివి తయారవడము, కొన్నిసార్లు లుడ్విక్స్ యాంజినా లేదా సెల్యులైటిస్ వంటివి వచ్చి హాస్పిటల్లో భర్తీ చేసి జనరల్ అనస్థీషియా కింద శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు. కాబట్టి దంతక్షయం మొదలవ్వకముందే దాన్ని నివారించడానికి సరైన చర్యలు తీసుకోవాలి. సాధారణంగా మన పళ్ళు మొదటగా 6వ నెలలో నోట్లోకి వస్తాయి. 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి పాల పళ్ళన్నీ నోట్లోకి వచ్చేసి ఉంటాయి. 6వ సంవత్సరంలో మొదటి పెద్ద పన్ను నోట్లోకి వస్తుంది. 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి పూర్తిగా పాల పళ్ళన్నీ ఊడిపోయి శాశ్వత దంతాలు నోట్లోకి వస్తాయి అన్నమాట. అంటే పిల్లలకి బ్రష్ ఎలా పట్టుకోవాలి, పళ్ళు ఎలా తోముకోవాలి, పళ్ళని ఎలా శుభ్రం చేసుకోవాలి అనే దాని మీద స్పష్టమైన అవగాహన ఏర్పడడానికి ముందే పళ్ళని నోట్లోకి రావడము, బ్యాక్టీరియా తమ పనిని మొదలుపెట్టేయడము, దంతక్షయాన్ని ఆరంభించడము జరిగిపోతాయి అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల పళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ దంతక్షయం వచ్చిన తర్వాత చికిత్స చేయించే బదులు దంతక్షయం రాకుండా అవసరమైన నివారణ చర్యలు తీసుకోవడం మంచిది. ఈరోజు దంతక్షయం నివారించడానికి ఉన్నటువంటి 3 మంచి చికిత్సల గురించి మీకు వివరిస్తాను. మొదటిది ఫ్లోరైడ్ జెల్ అప్లికేషన్. ఈ చికిత్సలో మనము ప్రత్యేకంగా తయారు చేసిన ట్రేస్ ద్వారా అసిడ్యులేటెడ్ ఫాస్ఫేట్ ఫ్లోరైడ్ అనే జెల్ని పళ్ళ మీద మనం 5 నుంచి 10 నిమిషాల వరకు పెట్టి ఉంచుతాం. ఈ జెల్లో ఉన్నటువంటి ఫ్లోరిన్ క్రమక్రమంగా నెమ్మదిగా ఎనామెల్లోకి ప్రవేశించి ఎనామెల్ని దృఢంగా బ్యాక్టీరియాని ఎదుర్కొనే విధంగా తయారు చేస్తుంది. 2వ చికిత్సా విధానము ఫ్లోరైడ్ వార్నిష్ అప్లికేషన్. అంటే సోడియం ఫ్లోరైడ్ అనే సొల్యూషన్ని తీసుకుని దానిని అప్లికేటర్స్ లేదా మైక్రోబ్రషెస్ ద్వారా మనం పళ్ళ మీద ఒక సన్నని పొరలాగా మనం అప్లై చేస్తాం. ఈ సోడియం ఫ్లోరైడ్ వార్నిష్లో ఉన్నటువంటి ఫ్లోరిన్ ఎనామెల్లోకి ప్రవేశించి హైడ్రాక్సీఆబటైట్ క్రిస్టల్స్ని ఫ్లోరాబటైట్ క్రిస్టల్స్గా మార్చి ఎనామెల్ని దృఢంగా చేయడమే కాకుండా బ్యాక్టీరియా యొక్క ప్రభావాన్ని పన్ను మీద తగ్గిస్తుంది. ఇక 3వ చికిత్సా విధానం పిట్ అండ్ ఫిజర్ సీలెన్స్. అప్పుడే నోట్లోకి కొత్తగా వచ్చిన పళ్ళను గమనిస్తే పన్ను యొక్క ఉపరితలం అంటే ఆహారాన్ని నమిలేటటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో అది చాలా గరుకుగా అసమతుల్యంగా ఉంటుంది. ఈ ఉపరితలంలో ఉన్నటువంటి మధ్య ప్రాంతాన్ని పిట్ అండ్ ఫిజర్స్ అంటారు. ఇవి చుక్కలుగా లేదా గీతల మాదిరిగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఈ ప్రాంతంలో బ్యాక్టీరియా మరియు ఆహారము ఇరుక్కుపోతూ ఉంటాయి. అందుకే సాధారణంగా చాలా సందర్భాల్లో క్యావిటీస్ లేదా దంతక్షయం కూడా ఈ ప్రాంతం నుంచే మొదలవుతూ ఉంటుంది. పిట్ అండ్ ఫిజర్ సీలెంట్స్ అనేవి ఒక ప్రత్యేకమైనటువంటి రెజిన్ పదార్థాలు. ఈ పదార్థాలని మనము పళ్ళ మీద పెట్టినప్పుడు ఇవి పిట్ అండ్ ఫిజర్ ఏరియాస్ని పూర్తిగా కప్పేసి ఈ ప్రాంతాన్ని గరుకుగా కాకుండా చాలా నున్నగా సమతుల్యంగా మారుస్తాయి. అందువల్ల బ్యాక్టీరియా లేదా ఆహారానికి అక్కడ ఇరుక్కునేటటువంటి అవకాశం తగ్గిపోయి దంతక్షయం ప్రారంభమయ్యేటటువంటి అవకాశం కూడా తొలగిపోతుంది. ఇప్పుడు దాకా నేను వివరించిన ఈ 3 చికిత్సలు అంటే ఫ్లోరైడ్ జెల్ అప్లికేషన్, ఫ్లోరైడ్ వార్నిష్ అప్లికేషన్, పిట్ అండ్ ఫిజర్ సీలెంట్స్, ఈ 3 చాలా సరళమైనవి, దంతక్షయాన్ని అరికట్టడంలో చాలా ప్రభావవంతమైనవి. అంతేకాకుండా వీటికి అయ్యేటటువంటి ఖర్చు కూడా చాలా తక్కువ. అయితే ఈ నివారణ చికిత్సలతో పాటుగా రోజు ఉదయము సాయంత్రము పళ్ళు శుభ్రం చేయడము, ఫ్లాసింగ్ చేయడము, మౌత్ వాష్ వాడడం మాత్రం తప్పనిసరి. ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ధన్యవాదములు.